ఆగస్టు 15 సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి. ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు దిగాడు. ఏ కబడి కబడి ఏం ఆడించావు సూర్య భాయ్? కబడి 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 సూర్యాబాయ్, నా కష్టాలన్నీ తీర్చేశావు. 3 సంవత్సరాలుగా ఉన్న టెన్షన్స్ అన్ని ఒక ఆటతో తీర్చేశావు. ఏం కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. గుండాకళ్ళ కనిపిస్తున్నా నీకు? 10కి 5కి మర్డర్లు చేసే వాళ్ళు కనిపిస్తున్నా నీకు? ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వు అంటే నాకు రోకు మోజు. నేను కూడా నీకు నచ్చితే నన్ను ఉంచుకో. ఏంటే? ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్. తెలుసు కదా ఉంచుకుందాన్ని ఎలా చూసుకోవాలో. కార్ ఇవ్వాల్సి వస్తుంది, బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రక్తోనా సార్? వీడు ఆ మర్డర్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది. ఏ నువ్వు తీసుకోవట్లా? నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మొత్తం చెప్పనా సార్. వీడు నువ్వు చేసుకోండి, ఉంచుకో అన్న. మరి నేల ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు. కబడ్డీ ఆడి నువ్వేనా? సూపర్. నేను ధారావి ప్రజలకు మాట ఇచ్చాను, వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని. వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. నీకు నమస్కారం రా. ఇలాంటి డెసిషన్ తీసుకోకరా, నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే మామా, నేను వచ్చిందే అందుకు. సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసిరండి. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను. ఆంజనేయ సర్దిగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం, స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లో బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకి విషయం ఏంటి సార్? ఏ లేదా, మనకు ప్రొడ్యూసర్ తగిలాడు. వాడు 2 వారాల సినిమా తీసేట, దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తా. 2 వారాల సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకి ఎవరు సార్? ఎంగ వెంకట్రావు. ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? పూర్ ఫెలో. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి, మాకు థియేటర్ దగ్గర కాదు. ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే 10 రూపాయలు ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫిల్ ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లోఫర్ గాడిలో ఉన్నావే, సినిమాలు తీయటం అంటే ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో రోజు ఎందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు, మీరండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ని పెట్టుకోవచ్చు కదా. ఆఫర్ మీద ఉన్నారు సార్. ఓకే రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా కూర్చో, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది, ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు.
రెడీ వందనా స్టార్ట్ చేద్దామా సార్ వై నాట్ 1 2 3 క్వైట్ సైలెన్స్ నువ్వే మాట్లాడుతున్నావు 3 4 గో సక్సెస్ కి మారు పేరు విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే సారీ సార్ ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355333 సార్ మీరు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయడం పెద్ద కష్టమేం కాదు ఇట్స్ నేచురల్ అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు ఆఫ్ కోర్స్ పరిశ్రమలో మీకు మీరే పోటీ అని మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లే ఫోన్ సారీ సార్ హలో హలో అండి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీ పేరేంటి సినిమా చూసారా కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఏంటమ్మా సార్ మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చెప్పమ్మా సినిమా చూసావా చూసాను సార్ ఎన్నిసార్లు మూడుసార్లు ఈ సినిమాలో మీరే నా డైరెక్టర్ కాదు కాకపోతే అన్ని నేనే దగ్గర నుండి చూసుకుంటాను క్లైమాక్స్ లో థియేటర్ లో కూడా ఒకరే గుండి చూసుకోవాలి ఫ్యాన్ నుంచి నేనే తీసుకున్నాను క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్లు తెప్పించేశారు సార్ బాగా కనెక్ట్ అయినట్టుంది ఎస్ సార్ ఓకే అమ్మా సినిమాకి మళ్ళీ వెళ్తారా వెళ్తాను సార్ మీ ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకెళ్ళమ్మా తప్పకుండా తీసుకెళ్తాను ఓకే బాయ్ ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన సార్ ఒక చిన్న క్వశ్చన్ మీకు కథల పట్ల మంచి జడ్జ్మెంట్ ఉందని బయట టాక్ ఉంది అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు నైస్ క్వశ్చన్ ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి అబ్బో ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలా పోతున్నాను రా రై నేను చెప్పేదాకా లైన్ కట్ చేసామనుకో పొడుచు పడతావు ఎందుకు ఎందుకు ఎందుకేంటి రా చూతాగోపుడు చూడు చూడు అది కాదురా అయిపోయాడు లేకమ్మో సరే ఏం డైటింగా కొంచెం కండపట్టు చేసుకుంటే సుఖపడతాడు ఇలా టేబుల్ మీద కూర్చో నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపం చేయడం ఎదవ నవ్వు ఎదవ సిగ్గు వందనా నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో సార్తో మాట్లాడడానికి కాల్ చేశారండి లేదు మీ ఇంట్లో గోరే ఉండేరో కనుక్కుందాం చేశాను గుడ్ జాక్ సిల్లి ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు స్పీక్ సార్ ఏమ్మా సినిమా చూసావా లేదు ఎప్పటికీ చూడండి ఒరే నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా 6 మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగదీరాదాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించినది ఏదో కటింగ్ ఎత్తున్నావు ఏంట్రా కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా ఒరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా ఏదో ఓటం వేసుకొని హాయ్ వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవనారు ఎదవని ఒరే నువ్వు ప్రొడ్యూసర్ వా యాంకర్ వారా ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు ఆంజనేయులు వదిలేరా ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావు అంటే తోలు తీసేస్తాను ఏంట్రా కళ్ళగిరేత్రం ఏంట్రా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆ చెప్పేస్తారా ఎద్దవా లేక నుంచి ముందు ఎదొత్త ఉండ మొఖం వేసుకొని నాకేం తెలియదు అయ్యో అబ్బాయి మోస్ట్ వైలెంట్ కాల్ అరే రారా పోదాం సార్ చాలమ్మా నీకు అతను పిచ్చి పట్టుకుందే నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే ఓ గాడ్ ఈ టైంలో అతను ఇక్కడుంటే ఎంత బాగుంటుందో మొన్న యాక్సిడెంట్లో ఏమన్నా తేడా జరిగిందా మాధవి కన్ఫర్మ్ హలో 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 థ్యాంక్స్ ఎందుకు కాపండి ఎందుకు అయితే సరే ఇదేం బాగాలేదు మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫు 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా ఆ రోజు లైటర్ ఇచ్చావుగా సరిపోతులే సరిపోదు
ఒక ఒక కప్పు కాఫీ. కాఫీ అలవాట్లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పొని మంత్ కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాండీ, బియర్ ఉందా? అయ్యో, నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్, ఈడు నా ఫ్రెండు. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి, నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేంగా ఐమ్ తిరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.